పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో గుజరాత్ గెలిచింది, కానీ చివరి వరకు పోరాటం చేసింది మాత్రం పంజాబే. పంజాబ్ 142 పరుగులే చేసినప్పటికీ లాస్ట్ ఓవర్ వరకు డిఫెండ్ చేసింది. అయినప్పటికీ గుజరాత్ మరో 5 బాల్స్ ఉండగానే 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ 5 హైలైట్స్ ఏంటో చూద్దామా. 1, యంగ్ సెన్సేషనల్ సాయి కిషోర్ 4 వికెట్లతో అదరగొట్టాడు. జితేష్ శర్మ, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వంటి ఫామ్లో ఉన్న బ్యాటర్ల వికెట్లన్నీ మనోడే తీసుకొని పంజాబ్ 142 పరుగులకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యాడు. 2, గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్లో ప్రభ్ సిమ్రాన్ 35 పరుగులు, హర్పీత్ బ్రార్ 29 పరుగులతో రాణించారు. మరోసారి కెప్టెన్ శామ్ కరుణ్ కేవలం 20 పరుగులు చేసి విఫలమయ్యాడు. 3, 142 పరుగుల ఈజీ టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్కు హర్షల్ పటేల్ చుక్కలు చూపించాడు. 3 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. లివింగ్స్టోన్ కూడా 2 వికెట్లు తీసుకోవడంతో గుజరాత్ బ్యాటర్లు స్కోర్ కొట్టడానికి ఆపసోపాలు పడ్డారు. 4, గుజరాత్ టైటన్స్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ 35 పరుగులతో రాణించారు. ఆ తర్వాత రాహుల్ తెవాటియా చివరిలో 36 పరుగులతో క్రీజులో నిల్చోవడంతో గుజరాత్ విజయం సాధించింది. సాయి సుదర్శన్ కూడా 31 పరుగులతో రాణించినప్పటికీ పంజాబ్ బౌలర్ల ధాటికి స్పీడ్గా ఆడలేక 20వ ఓవర్ వరకు తెచ్చుకున్నారు గుజరాత్ టైటన్స్. 5, ఇక ఈ మ్యాచ్ రిజల్ట్తో పంజాబ్ కింగ్స్ ఆడిన 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో నిలిచింది. ఇక గుజరాత్ ఆడిన 8 మ్యాచ్ల్లో 4 గెలిచి 6వ ప్లేస్లో సెటిల్ అయింది.